శుభదయం పిల్లలు పదవ తరగతి విద్యార్థుల ఐదవ పాఠ్యాంశము ధన్యుడు నాలుగవ వీడియో రచయిత పరవస్తు పర్వస్తున్నూరు గారు ఇక్కడ మనం చెప్పుకున్నాము ఏమని జీవించడం కోసం ప్రయాసపడడం నిరర్థకం అర్థం లేని పని అనే విషయాన్ని చెప్పుకున్నాము అయితే ఇంకా మనకి హిరణ్యకుడు ఇలా చెప్తుందన్నమాట ఏమని ఈ తావు తాత ముత్తాతలు సంపాదించిన కాణాచి కాదు ఈ తావు అంటే ఈ నివసించే భూమి తావు అంటే ఇక్కడ భూమి ఈ తావు తాత ముత్తాతలు సంపాదించిన కాణాచి కాదు ఎవరు మన కోసం మన తాతలు ముత్తాతలు తయారు చేసి మనకోసం ఇచ్చిందేమీ కాదు ఈ భూమి ఇది అందరు నిన్ను ఎవరైతే ఈ భూమిపైన ఉంటామో వాళ్ళందరూ ఆ సందర్భాల్లో నివసిస్తూ ఉంటాము కాబట్టి ఈ భూమండలంలో ఇంకా దావు దొరకదా ఈ భూమండలంలో అంటే ఈ భూమిపైన ఇంకా ప్రదేశమే నివసించడానికి దొరకదా ఇక్కడ నుండనేలా ఇక్కడే నేను ఎందుకు ఉండాలి ఇతన్ని అంటిపెట్టుకొని చూడకర్ణుడి ఇంట్లోనే నేను ఎందుకు ఉండాలి అవసరం లేదు ఈ చెడగరుపు బోడ కర్ర మోదులు పడి ప్రాణములు గోపనేలా గోలుపోనేలా నేను ఈ కర్ర ఈ పెద్దదైన దుడ్డు కర్ర తావులో పడి అంటే ఇది ఈ దుడ్డు కర్రతో ఏ రోజు ఏ రోజు నాకు చూడకర్ణుడు తప్పకుండా కొట్టేస్తాడు కాబట్టి ఆ కర్ర దెబ్బతిని నేను ప్రాణాలు ఎందుకు కోల్పోవడం ఊరికనే నేనెందుకు ప్రాణాలు కోల్పోవడం ఇక నెక్కడినైనా ఒక విజన ప్రదేశం చేరి ఇక నెక్కడనైనా ఒక విజన ప్రదేశం అంటే ఎవరూ లేని ప్రదేశానికి నేను పోయి చేరి ఏం చేస్తాను కాలం కూర్చుంటూ మంచిది కాలాన్ని నేను మిగతా కాలాన్ని నేను వెళ్ళబుచ్చడం మంచిది శిలాంతరం మందలి శిలాంతరాల మందలి కప్పును భరించు దయామయుడైన దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడుకుండునా శిలలోని చూడండి పెద్ద బండరాతిలోని ఉంటాయట ఆ కప్పకి అందులోని ఎలా ఆహారం వెళ్తాదో ఎలా నీళ్ళు వెళ్తాయో ఆ విషయం మనకు ఎవ్వరికీ తెలియదు అటువంటి శిలలో ఉన్న కప్పని ఈశ్వరుడు చక్కగాను చూసుకుంటున్నాడు కదా బయటనున్న నన్ను చూసుకోడా అని నేను చింతించి అలా ఆలోచించి మనసు గట్టిపరుచుకొని మనసుని గట్టిపరచుకున్నాను ఎచ్చోటు విడిచి ఈ నిర్జన వనము చేరుతని చూడండి ఎచ్చోటు విడిచి ఈ నిర్జన వనం చేరుతని అంటే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఎవరూ లేని ఈ ప్రదేశం చేరాను అని చెప్పిందనమాట వనంలో గాయ గసురు భక్షించి పడియనీరు తాగి పడియ నీరు అంటే నదినీరు ఇక్కడ త్రాగి ఒక చెట్టు నీడలో వసించి కాలం పుచ్చుట మంచిది కానీ ధనహీ ధనహీనుడైన నలుగురులో నుండరాదు ఏదో ఎవరూ లేని ప్రదేశంలోని నేను దొరికిన కాయ ఏదో కసరు అంటే ఏదో కాయ ఆకులు అటువంటివన్నీ తిని భక్షించి తిని నేను పడే నీరు త్రాగి నది త్రాగి ఏదో ఒక చెట్టు నీడలోని ఉండడం మంచిది కానీ ధనహీనుడై నలుగురిలోని ధనం లేకుండా ఇక్కడ ధనము అంటే మనుషులకైతే ధనం పశు పక్షాదులకైతే ఆహారం ఆహారం అనేది అందరికీ అవసరమే కాబట్టి ఇక్కడ హిరణ్యకుడికి ఆహారం అవసరం కాబట్టి దాని ధనం ఆహారం ఆహారం లేకుండా నేను ఈ నలుగురిలో ఉండకూడదు అని అంటుంది అన్నమాట అనంతరం నా పుణ్యం వలన నాకు ఈ మిత్రులు లభించను నాకు పుణ్యం వలన నాకు కాకి రఘుపతనకుడు లభించాడు నాకు మిత్రుడుగా నా మహాభాగ్యం వల్లనే ఇప్పుడు నీ ఆశ్రయము ఆశ్రయమైన స్వర్గము దొరికినది ఏదో నా మహాభాగ్యం వల్ల నీ ఆశ్రయమైన స్వర్గము అంటే మందరుడు తాబేలు తాబేలు అనే ఆశ్రయము నాకు దొరికింది ఒక మంచి మిత్రుడు దొరికాడు అని చెప్తున్నాడు సత్సంగతి కంటే లోకమందు మేలేదియు లేదు సత్సంగతి అంటే మంచివారి స్నేహం కంటే లోకంలో ఇంకేది ఉన్నతమైంది లేదు ఇది ఇంపార్టెంటు చూడండి సంసార విషవృక్షమునకు రెండు ఫలములు అమృతుల్యములు సంసారం అనేది విషము వంటి వృక్షం అన్నమాట విషవృక్షం సంసారం అనేది విషవృక్షం ఎప్పుడూ దుఃఖాలతో కలిసి ఉంటుంది కాబట్టి విష విషవృక్షం అన్నారు దీనికి రెండు ఫలములు అమృతుల్యములు రెండు ఫలాలట అమృతంతో సమానమైనవట అవేంటి ఒకటి కావ్యామృత రసపానం ఒకటి కావ్యామృతము అంటే కావ్యాలని చదవడం రాయడం వాటి యొక్క ఆనందాన్ని పొందడం కావ్యామృతము రెండవది సజ్జన సంగతి ఒకటి సజ్జన సంగతి అంటే మంచివారితో స్నేహం ఒకటి సంసారం అనే విషవృక్షానికి రెండు ఫలములు అమృతమైనవి అది ఒకటి కావ్యామృతమైతే రెండోది సజ్జన సంగతి ఒకటి కావ్యాన్ని చదవడము లేదా రాయడం అయితే ఒకటైతే రెండోది మంచివారితో స్నేహం ఒకటి అన్నిన విని మందరుడు ఇట్లనియే అలా అన్ని తర్వాత మందరుడు అంటే తాబేలు ఇలా అందంట ఏమని చెప్పింది అర్థములు నిత్యములు కావు యవనము జహరివేగతుల్యము జీవనం జీవనము ప్రాయము ఇది మీకు ఇస్తాడు మార్చి రాయమని ఇస్తాడు ఇది గుర్తుంచుకోండి అర్ధములు నిత్యములు కాదు సంపద ఎప్పుడు నిత్యంగా మనతో పాటు ఉండదు అది ఎప్పుడు మారుతూ ఉంటుంది యవ్వనము జరివేగతుల్యము యవ్వనము మీన్స్ యంగ్ ఏజ్ ఓకేనా యవ్వనము అనేది జరివేగతుల్యం ప్రవహించే నది వంటిది ఎప్పుడూ కూడాను వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఈ వేళ ఈ వేలు ఉన్న ఏజ్ రేపు ఉండదు ఒకరోజు మనం ముసలి అయిపోయినట్టే లెక్క ఇలా అనమాట ఎవరము జరివేగతుల్యము జీవనము ప్రాయము జీవనము మనం జీవ జీవనం ఏదైతే ఉందో జీవిస్తున్నాం కదా ఇది బుద్భుదము నీటి బుడగ వంటిది కాబట్టి అది ఎప్పుడు పేలిపోతుందో తెలియదు మనం ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు కాబట్టి నీటి బుడగ లాంటిది అనమాట కాబట్టి బుద్ధిమంతుడు సత్వరము ధర్మం సమాచరించవలను బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడూ ధర్మంగా ఉండాలి సమాచరించిన వాడు పశ్చాత్తాపం పొంది శోకాగ్ని సంతప్తుడను ఎప్పుడైతే మనం ధర్మాన్ని ఆచరించమో ఎప్పుడో మనకి ఏజ్ అయిపోయిన తర్వాత ధర్మంగా బ్రతుకుదాము అంటే అప్పటికి మన ఏజ్ అంతా అయిపోతుంది మనకు అంత ఉండదు కాబట్టి మనం మంచిగా ఉన్నప్పుడే అన్ని అవయవాలు సరిగా ఉన్నప్పుడే అన్ని సవ్యంగా ఉండేటప్పుడే మనం ధర్మంగా బ్రతకాలట అలా కానప్పుడట చివరి దశలోనే మనం ఎప్పుడు నువ్వు అగ్ని దుఃఖంతో ఎప్పుడూ బాధపడతామట ఒకప్పుడు మనం చేసిన తప్పుకి ఈరోజు ఫలితాన్ని పొందుతున్నాం కదా అని బాధపడతామట నీ వతి సంచయం చేసేటివి నువ్వు చూడకర్ణుడి ఇంట్లోని ఎక్కువగా నివసించావు ఎక్కువగా అతనికి దుఃఖ పెట్టావు దాని దోషం ఇది దానివల్లే నీకు దోషం కలిగింది అందువల్లే నువ్వు ఇటువంటి ప్రదేశంలోని రావడం జరిగింది కాబట్టి యతి సంచి ఏర్చి ఏర్చ తగదు ఎవరికైనా కూడాను అతిగా ప్రవర్తించడం తగదు మన లిమిట్స్లో మనం ఉండాలి కాబట్టి అది ఎలుకనే కాదు మనకు కూడా వర్తిస్తుంది ఎవరూ కూడా అతిగా ప్రవర్తించకూడదు పొరలకిచ్చి తాను భుజించిందే తన సొత్తు ఎవరికైతే ఇతరులకి మనం కొంచెం పెట్టి మనం తింటామో అదే మన సొత్తు అట ఇక తాను గుడవక కూడబెట్టిన ద్రవ్యం చచ్చిన సెరి వెంట రాబోదు ఇతరులకు పెట్టకుండా మనం తిన్నదెప్పుడు మన వెంట రాదట అని చెప్పి కోర్మం మరియు ఇట్లనియే అలా చెప్పిన తర్వాత కోర్మం ఇలా చెప్పిందట జీవనార్థం మిక్కిలి ఆయాసపాటు సైతము వ్యర్థము జీవనం కోసం ఎక్కువగా ఆయాసపడడం అనవసరం నీవు సకల ధర్మంలో తెలిసినవాడు నీకు అన్ని ధర్మాలు తెలుసు నీకు విస్తరించి చెప్పబడి చెప్పబని లేదు నీకు ఎక్కువగా వివరించి చెప్పనవసరం లేదు నీకు లఘుపతనకుడు ఒకడును నేను ఒకడును నేను నీకు లఘుపతనకుడు ఒకటి మందరము అంటే నేను తాబేల్ని వేరువేరు కారు ఇద్దరము నీకు మంచి స్నేహితులమే మనలను మువ్వురు దేవుడు చోట చేర్చను దేవుడే మనల్ని ఒక దగ్గరికి చేర్చారు దొరికినంతలో గాలం గడుపుకొని సుఖంగా జీవించము మనకు దొరికిన దాంతో సుఖంగా మనం ఉందాం అని హిరణ్యకుడు మిక్కిలు సంతోషించి ఇట్లనే ఇట్లనియే అలా అన్న మందరకుడితోని హిరణ్యకుడు ఆ మాటలు విని సంతోషించి ఇలా అన్నాడట ఏమని మందర నీ వచనామృతం వర్షించి నా దురంతతాపం నివారించువి నీ వచనం అనే అమృతము వచనమన్నడే అమృతము రూపకలంకారం రూపక సమాసం నీ నా దురంత తాపం నాలో ఉండే ఏదైతే చెడు ఆలోచనలు ఉన్నాయో వాటిని నువ్వు నివారించావు నేను ధన్యున్నతి నైతిని నేను పుణ్యాత్ముణ్ణు నీ వల్ల మిత్రుల లాభ సంపద అను వచనము నేడు నాకు లక్ష్య సమన్వితమైన మిత్రుల వల్ల లాభం వస్తుంది మంచి మిత్రుల వల్ల మంచి లాభం పొందుతాము అనే లక్ష్యాన్ని నేను నేను నేడు నేను చేరుకున్నాను అంటే మిత్రుల వలన లాభం పొందుతాము అనేది విన్నాం కానీ నేను చూడలేదు ఈరోజు నేను ఆ పదానికి అర్థం తెలుసుకున్నాను నేను ధన్యుడనయ్యాను నేను పుణ్యాత్ముడిని అయ్యాను అని చెప్పి ఎన్నో ఎన్నో విధాలుగా మంత్రుడికి ధన్యవాదాలు తెలుపుకుంది మన మూషకం హిరణ్యకుడు ధన్యవాదములు